హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మనిషి వాళ్ళందరికీ నమస్తే ఎలా ఉన్నారు నరేంద్ర బాగున్నారండి నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత చిన్న ఇంపర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో ఈ వీడియోలో మీరు కానీ చూస్తున్నారు కదా బ్రహ్మి ఆకు లేదా సరస్వతి ఆకు అని ఈ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని ఉపయోగాల గురించి చెప్తాను సో నేను చూసి వాడుతున్న కొన్ని అయితే నేను షేర్ చేసుకుంటాను సో ఈ బ్రహ్మి ఆకు లేదా సరస్వతి ఆకు మానసిక రుగ్మతలు తగ్గించడానికి మెదడు చురుగ్గా పెంచడానికి పిల్లల్లో మాటలు సరిగా రాకపోయినా నత్తి నత్తిగా మాట్లాడుతున్న జ్ఞాపకశితి తగ్గి మతి మరుపుతాయి బాధపడుతున్న వాళ్ళకి ఈ ఆకు అయితే బ్రహ్మాస్త్రం అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి సో ఈ ఆకును ఎలా తీసుకోవాలంటే దీన్ని ఎండబెట్టి పొడి చేసి తేనెలో కలిపి పక్కన మూడు రోజులు పెట్టేసేయాలి ఆ తర్వాత డైలీ ఒక స్పూన్ ఎర్లీ మార్నింగ్ తీసుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది అలాగే దీన్ని పప్పులో వేసి కూర కింద కూడా చేసి తీసుకుంటారు అలాగే ఆకు డైరెక్ట్గా నవ నవ్వగలిగితే నవ్వినా సరే ఏ విధంగా తీసుకునేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు సాధారణంగా ఇది ఇదివరకు పల్లెటూరులో దొరికేదంట ఇప్పుడు నర్సరీలో మాత్రమే దొరుకుతుంది ఇది క్రేపర్స్లా వస్తుంది అలాగే ఇలా మొక్కలా కూడా ఉంటుంది దొరికితే తప్పకుండా ట్రై చేయండి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ